కరోనా కారణంగా దేశవ్యాప్తంగా రెగ్యులర్ రైళ్లను రద్దు చేశారు మార్చ్ 2020లో. ఆ తర్వాత కొన్ని నెలలకి శ్రామిక రైళ్లను ప్రారంభించారు, తర్వాత ఏసీ రైళ్లని, ఆ తర్వాత ఎక్స్ప్రెస్ మరియు సూపర్ ఫాస్ట్ రైళ్లని ప్రారంభించారు. అలా దశల వారీగా కొన్ని రైళ్లని ప్రారంభిస్తూ వస్తున్నారు. ఈ రైళ్లన్నీ ప్రత్యేక ట్రైన్ నెంబర్తో స్పెషల్ రైళ్లుగా తిరుగుతున్నాయి. కొన్ని ముఖ్యమైన నగరాల్లో లోకల్ ట్రైన్స్ని కూడా అనుమతిచ్చారు, అంటే ముంబై, చెన్నై ఇలాంటి, కోల్కతా లాంటి నగరాల్లో. అది కూడా కేవలము కొంతమంది ప్రయాణికులు ప్రయాణించడానికే అనుమతి ఇచ్చారు, అందరికీ అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 65% రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఈ రైళ్లు కూడా అన్ని రైల్వే స్టేషన్లో ఆగటం లేదు, దాంతో ప్రయాణికుల అవసరాలు పూర్తిగా తీరడం లేదు. కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి మరియు వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ అయ్యింది, దాంతో ఇండియన్ రైల్వేస్ ఏప్రిల్ నెల నుండి రెగ్యులర్ రైళ్లను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి ఇంకా రైల్వే శాఖ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఏప్రిల్ నెల నుండి రెగ్యులర్ రైలు ప్రారంభం అవటం అనేది ప్రస్తుతానికైతే ఊహాజనిత వార్తే, ఇంకా రైల్వే శాఖ నుండి ప్రకటన రావాల్సి ఉంది.